దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ 1977 ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ గత 41 సంవత్సరాల్లో దాదాపుగా 4 దశాబ్దాలు దాటింది. ఈ 41 సంవత్సరాల్లో దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ ఎన్నో మార్పులు చెందుతూ వచ్చింది. ఎందుకంటే మొట్టమొదట ఇది 1977 కన్నా ముందే 1974లోనే సైట్ ఎక్స్పెరిమెంట్, సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అనే ఉద్దేశంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ ప్రోగ్రామ్సు, న్యూట్రిషన్ ప్రోగ్రామ్సు, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సు, ఈ ప్రోగ్రామ్స్తో ముందు కొన్ని కార్యక్రమాలు అప్లింక్ చేస్తూ మేము సెటిలైట్ ద్వారా రోజుకి ఒక గంట ప్రోగ్రామ్ చేయటం జరిగేది. ఆ తర్వాత 77లో పూర్తిగా ఇది కేంద్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత దూరదర్శన్ అనేక మార్పులు చేసుకుంది. హైదరాబాద్ దూరదర్శన్లో ఆ తర్వాత వార్తలు మొదలుపెట్టాం. ఆ తర్వాత ఇది 2000లో ఇది టోటల్గా సెటిలైట్ ఛానల్ అయింది. దేశంలో ఎక్కడైనా సరే ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేంద్రంగా మారింది. ఆ తర్వాత ఈ కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాల్ని దూరదర్శన్ ప్రసారం చేసింది. అదే కాకుండా ఈ కేంద్రం మొట్టమొదటిసారిగా టెలివిజన్ రంగంలోనే సౌత్లో దూరదర్శన్లో డైలీ సీరియల్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఋతురాగాలు డైలీ సీరియల్ ఈ కేంద్రం నుంచే స్టార్ట్ అయింది. అంతేకాదు షార్ట్ ఫిల్మ్స్, అనేక థీమ్స్ మీద అనేక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న కథలు, అంటే 25 నిమిషాల లోపు నిడి ఉన్న కథలను కూడా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం స్టార్ట్ చేసింది. కొన్ని వేల ఎపిసోడ్లు, రకరకాల కథలు దూరదర్శన్లో ప్రసారమయ్యాయి. ఆ తర్వాత ప్రాయోజిత కార్యక్రమాలు వచ్చాయి. ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా కూడా ఎన్నో సీరియల్స్, ఎన్నో దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ నుంచి ప్రసారం కావడం జరిగింది. ఈ మొత్తం మా నేపథ్యంలో దూరదర్శన్ కార్యక్రమాల్లో అనేక మంది ఈ సీరియల్స్ ద్వారా కానివ్వండి, ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కానివ్వండి, ఎంతోమంది కళాకారులు, అలాగే రైటర్సు, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, అనేక మంది తమ తమ రంగాల్లో ఎంతోమంది ఈ టెలివిజన్ ద్వారా రాణించి, తద్వారా ఇక్కడి నుంచి ఇంకా వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు, ఫిల్మ్ ఆర్టిస్టులు అయ్యారు, పెద్ద రైటర్స్ అయ్యారు. ఇది దూరదర్శన్ హైదరాబాద్ ఈ విధంగా ఇక్కడ ఉన్న యువతకే కాకుండా అన్ని రకాల వారికి కూడా అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చింది. ఇది ఇస్తూ ఇంకా మేము ఇప్పుడు కూడా అనేక కార్యక్రమాలని మేము చేస్తూనే ఉన్నాం. దూరదర్శన్ హైదరాబాద్ మొదటి నుంచి కూడా దాని మ్యాండేట్ ప్రకారం, అంటే మాకున్న నియమ నిబంధనల ప్రకారం, దూరదర్శన్ యొక్క నియమ నిబంధనల ప్రకారం, ముఖ్యంగా భారతీయ మన దేశ సంస్కృతి, ఇటు సాహిత్యం, మన పండగలు, వీటన్నిటి మీద కూడా ఎక్కడ లేని అటాచ్మెంట్, అంటే ఎక్కువ వాటి మీద ఎక్కువ ప్రోగ్రాములు చేయటం జరిగింది. అలాగే మన ప్రాంతం, మన రాష్ట్రంలో ఉండే మన డ్యాన్స్, కూచిపూడి నృత్యం కానివ్వండి, అలాగే జానపద కళారూపాలు కానివ్వండి, వీటన్నిటికీ ఎంతో సహకరిస్తూ ఎంతోమంది కళాకారుల్ని దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ ఎంతోమందిని ప్రోత్సహిస్తుంది, ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంది. ఈ రోజున ఈ 41వ వార్షికోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. ఈ వార్షికోత్సవంలో 40 సంవత్సరాలుగా మాతో కలిసి ఉన్న అనేక మంది కళాకారులు, డైరెక్టర్స్ని కానీ, రైటర్స్ని, అంతేకాదు దూరదర్శన్లో గత 40 సంవత్సరాలుగా రకరకాల శాఖల్లో పనిచేసిన వారు, ఇంతకుముందు డైరెక్టర్స్ కూడా, అందరినీ కూడా ఈరోజు ఈ యొక్క మా ఈ ఫంక్షన్కి ఉత్సవానికి అందరినీ పిలవటం జరిగింది. ఇది మేము ఈరోజు దూరదర్శన్ ప్రెమిసిస్లోనే మొట్టమొదటిసారిగా మేము ప్రెమిసిస్లో మా ఆవరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతోమంది కళాకారులు, కెమెరామెన్సు, ఆర్టిస్టులు వీళ్ళందరినీ పిలిచాము. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా జ్ఞాపికను బహిష్కరించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అందుకనే మాతో పాటుగా, మాతో కలిసి ఈ దూరదర్శన్ టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, ఇలా ఇవన్నీ సంస్థలన్నీ వీళ్ళందరూ కూడా మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని
జయప్రదంగా చేయటానికి మాకు నడుం బిగించారు. అందుకని వీరందరికి కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే దూరదర్శన్ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున ఇంతమందితో కలిసి మేము చేస్తున్న ఇది మొదటి కార్యక్రమం అని చెప్పాలి 41 సంవత్సరాల తర్వాత. కనుక ఈ కార్యక్రమంలో మేము అనేక ఈ రోజున అనేక కార్యక్రమాలని మీకు చూపిస్తున్నాము. ఇక్కడ అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాము. ఇవి కాకుండా కొన్ని కార్యక్రమాల్లో మా టెలివిజన్ నటులు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇకపోతే దూరదర్శన్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దూరదర్శన్ 24/7 ఛానల్, ఇప్పుడు ఈ 24 గంటల ఛానల్లో వార్తలు కూడా ఎన్నోసార్లు, ఇప్పుడు ఇంతకుముందు ఒక్క బులెటిన్తో స్టార్ట్ అయిన వార్తలు ఈ రోజున హైదరాబాద్ దూరదర్శన్ ద్వారా 6 బులెటిన్స్ అవుతున్నాయి, తెలుగు ఉర్దూ కూడా. అలాగే ర్యాపిడ్ న్యూస్ ప్రతి గంట గంటకు వార్తలు వెళుతున్నాయి. ఇదే కాకుండా ఇంకా ఇలాంటివి ఇంకా న్యూస్ కరెంట్ అఫైర్స్ పెంచాలని మేము ప్లానింగ్లో ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు దూరదర్శన్లో కొత్తగా ఇంకా కొత్త కార్యక్రమాలను కొన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాం. అందులో శభాష్ తెలంగాణ అనేది ఒక కొత్త కార్యక్రమం. అంటే ఈ రాష్ట్రంలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వారు, ఈ తమ తమ రంగాల్లో పేరు సంపాదించిన వారు, ఈ రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చిన వారిని గురించి ఒక ప్రోగ్రాం చేయటమే ఈ శభాష్ తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే సుస్వరం అని ఇంకో కొత్త మ్యూజికల్ ప్రోగ్రాం మొదలుపెట్టాం. పాటలు అంటే పెద్ద నేపథ్య గాయకులైనటువంటి వాళ్ళు తెలుగులో కూడా హిందీలో కూడా వీళ్ళందరూ పాటల్ని మళ్ళీ ఒకసారి మీ ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని, ఈ యొక్క శ్రావ్యమైన సంగీతాన్ని మీ అందరి దగ్గర తీసుకురావాలని ఇంకో ప్రయత్నం సుస్వరం. ఇది కాకుండా ఈ మధ్య కాలంలోనే మేము కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. షార్ట్ ఫిల్మ్స్ అంటే దూరదర్శన్ ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అంటే ఎవరైనా కానీ ఒక్క నిమిషం నుంచి 10 నిమిషాలలోపు తమకు నచ్చిన అభిరుచితో, తమకు నచ్చిన థీమ్తో, సందేశంతో టెలిఫిల్మ్స్ కానీ చిన్న చిన్న ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ తీస్తే వారికి మేము ప్లాట్ఫామ్ ఇస్తాము. మా ఛానల్ ద్వారా అవి ప్రసారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందులో చేసిన డైరెక్టర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, లేదా కెమెరామెన్లు కానీ, నిర్మాతలు కానీ, వీళ్ళలో ఇద్దరిని మేము పిలిచి ఇక్కడ మా దూరదర్శన్ కార్యక్రమంలో వాళ్ళని పాలు పంచుకునేలాగా, వాళ్ళ అభిప్రాయాలు చెప్పేలాగా, అలాగే కాకుండా ఈ చలనచిత్ర రంగంలో, ఈ రంగంలో నిష్ణాతులైన వారితో, వాళ్ళతో కలిపి ఒక డిస్కషన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఇది దాదాపుగా నెక్స్ట్ వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టచ్చు. ఇలా అనేక కొత్త నూతన కార్యక్రమాలతో ముఖ్యంగా యూత్ జనరేషన్, యూత్ని కూడా దృష్టిలో పెట్టుకుని యూత్ కోసం కూడా అనేక కొత్త కొత్త కార్యక్రమాలని, వాళ్ళ పార్టిసిపేషన్తో వాళ్ళ కొత్త కార్యక్రమం నిర్మించాలని మేము అనుకుంటూ ఉన్నాం. కనుక ఈ రోజున దూరదర్శన్ 41 సంవత్సరంలో కంప్లీట్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక విషయం మీకు మళ్ళీ చిన్న విషయం మీకు మనవి చేయాలి. దూరదర్శన్ హైదరాబాద్ 1977లో స్టార్ట్ అయిన తర్వాత గత 2015 ఈ మధ్య 4 సంవత్సరాల క్రితమే ఇది ఇక్కడున్న కంబైన్డ్ స్టేట్లు విడిపోవడంతో సప్తగిరి ఆంధ్రప్రదేశ్తోనూ మన తెలంగాణలో యాదగిరి పేరుతో ఈ ఛానల్ గత 3 సంవత్సరాల నుంచి యాదగిరి పేరుతో ఈ ఛానల్ నడుస్తూ ఉంది. ఈ రోజున యాదగిరి ఛానల్ ఈ రాష్ట్రంలో చాలా పాపులర్ ఛానల్. మాకు దాదాపుగా 1 కోటి కన్నా పైన వ్యూవర్షిప్ ఉన్నారు. అంతేగా తెలుగు ప్రేక్షకులు 2 స్టేట్లతో కలిస్తే దాదాపుగా ఇప్పుడు 2 కోట్ల మంది ప్రేక్షకులు, దూరదర్శన్ ప్రేక్షకులు ఉన్నారు. కనుక వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ని, వీళ్ళు కోరుకుంటున్న అనేక కార్యక్రమాలని వాళ్ళకి ఊహించిన విధంగా, వాళ్ళు కోరుకున్న విధంగా కొత్త కార్యక్రమాలు నిర్మిస్తామని, మళ్ళా మేము మా కార్యక్రమాల్లో మా యొక్క మ్యాండేట్తో, అంటే మా సందేశాత్మక దూరదర్శన్ యొక్క మెయిన్ మోటోతో మళ్ళా పునరంగితం అవుతామని చెప్పేసి ఈ సంవత్సరం ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.